నమస్కారం తాతయ్య గారు, ఎలా ఉన్నారు? మీ పేరు? సూర్యబాబు అండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు రాబోతున్నారు అని అనుకుంటున్నారు? కేసీఆర్ గారే వస్తారమ్మతారు. కేసీఆర్ అంటే బాగానే చేస్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నా కానీ ప్రెసెంట్ కూడా ఆయనే రావాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కాడి నుంచి బాగానే ఉంది. ఇంకా ఆయన కూడా ఏమన్నా బీజేపీకి ఏదో కొద్దిగా సీట్లు వచ్చినా కానీ సీఎం అయితే ఆయన అవుతారని మా అందరూ ఏమన్నా మార్పులు ఉండాలని కోరుకుంటున్నారా? అంటే ఏమి కాదమ్మా, బాగానే ఉంటారు. అంతా బాగానే చేస్తున్నారు పరిపాలన. పరిపాలన అది బాగానే ఉంది. చిన్నప్పుడు చిన్న చిన్న లోటుపాట్లు ఎందులో ఉంటాయి, ఏ పార్టీలో అయినా ఉంటాయి. ఈ కేసీఆర్ గారు వచ్చాక కరెంటు వాటర్ అది బాగుందమ్మ తల్లి, అందరికి బాగానే ఇస్తున్నారు తల్లి. బాగుంది, మళ్ళీ నెక్స్ట్ కూడా టీఆర్ఎస్ రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ సార్, టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కేటీఆర్ సీఎం అవుతారు అని అంటున్నారు. అది పర్సనల్ ఇష్యూ కదమ్మా, పెద్ద ఆయన ఉన్నారు, మరి కొడుకుని సీఎం చేసుకోవాలంటే ఆయన చేతిలోనే ఉంది. ఆయన పెద్ద ఆయన అయ్యారు, కొడుకు కూడా సీఎం అయితే ఇంకంతకంటే మేము కోరుకునేది ఇంకా ఏముంటాం తల్లి. నమస్తే అంకుల్, మీ పేరు? లక్ష్మణరావు. ఓకే, తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారని అనుకుంటున్నారు? ఎవరంటే కేసీఆర్ రాకుండా ఎవరు వచ్చినా పర్లేదు, కేసీఆర్ అయితే రాకూడదు. ఏం చేస్తారు కేసీఆర్? ఏం చేసినాడు, ఏం చేయలేదు, ఏ మాటలు చెప్తున్నాడు అంతే. అన్ని మాటలేనా, చేతలు లేవంటారా? ఓకే, ఇప్పుడు మరి నెక్స్ట్ ఎవరు రావాలనుకున్నారు? రేవంత్ రెడ్డి గారు వచ్చినా పర్లేదు, రేవంత్ రెడ్డి వచ్చినా పర్లేదు, ఆయన ఆయన వచ్చినా పర్లేదు. శర్మిల గారు ఉన్నారు, శర్మిల గారు వస్తే ఇంకా నెంబర్ వన్. ఆమె వస్తే ఇంకా నెంబర్ వన్. వైఎస్ఆర్ పార్టీనా? పార్టీ నాకు అంటే వాళ్ళు బాగా చేస్తారన్నా పరిపాలన? ఏదో కొంతవరకు అయినా పర్లేదు, వాళ్ళకి డబ్బు మీద ఏమోహం లేదు, ఈయన దోసుకోవడం తప్పించి ఏం చేసేది ఏం లేదు. ఏం పథకాలు ఎవరి జనాలకైతే ఏం అందట్లేదు, ఏదో మాటలు తప్పించి మాటల వరకు అంతవరకు కానీ జనాలకైతే ఏం అందట్లేదు. ఏమి అభివృద్ధి చెందాలనుకుంటున్నారు? ఏం అభివృద్ధి? అలాగే ఉంది. ఏం అభివృద్ధి అంటే పిల్లల విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ ఏ చూసినా కానీ ఆయన అట్లాగే ఉంది. రేట్లు పోవచ్చో పెరిగిపోయినాయి. ఏమన్నా సామాన్యుడి బతకాలి అంటే చాలా ఇబ్బంది, కష్టం. ఏదో ఉన్నోడి కంటే నడుస్తుంది కానీ మామూలు. నమస్తే అంకుల్, మీ పేరు? నా పేరు మొహమ్మద్ నిజాముద్దీన్. కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉందంటారు? ఇంతవరకు అయితే బాగానే ఉంది. చెప్పుకునేటోటు బీజేపీ వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు, ఇది లేదు అది లేదు, అన్ని వసతులు కల్పిస్తుండడం అన్ని చేస్తాం. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుందండి? సీఎం కేసీఆర్ వస్తే బాగుంది. సార్, నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ గెలిస్తే కేటీఆర్ని సీఎం చేస్తా అంటున్నాడు కదా, వాళ్ళు అది ఉంటుంది. మరి బీజేపీ కాంగ్రెస్ ఏం వస్తే మంచిగా ఉండదు అంటారా? అందరూ వస్తే మంచిగా ఉంటుంది, ఉంటుంది కానీ ప్రజలను చూడాలి. ప్రజలది తీసుకుని ప్రజలకు సేవ చేయాలి కదా, అందరు తింటారు ఆ సీట్ మీద ఉంటాయి తినేటోళ్ళు, తిని అయినా తింటియాలి ఉంటారు. కానీ బీజేపీ మేము సెంట్రల్లో ఉన్నాము, సెంట్రల్లో కూడా అధికారంలో ఉన్నాము, సంక్షేమ పథకాలు ఇంకా అవి అన్నీ తీసుకొని చాలా బాగా డెవలప్ చేస్తామంటున్నారు కదా. అదే ఒక్కొక్కరు తనకి తాను చెప్పుకుంటారు కానీ అది కాదు. తెలంగాణలో కేసీఆర్ పాలన ఎలా ఉంది? కేసీఆర్ పాలన ఈసారి చేంజ్ కావాలి మేడం, టూ టైమ్స్ అయింది, ఒకసారి చేంజ్ అయితే కానీ బాగుంటుందని ఆలోచిస్తున్నా. నా ఒపీనియన్ నేను చెప్తున్నా. తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరైనా అనుకుంటున్నా? కేసీఆర్. కేసీఆర్ గారని ఎందుకు? ఎందుకంటే ఆయన జనాలకి మంచి చేస్తున్నారు. నమస్తే అంకుల్, మీ పేరు? నమస్తే అమ్మ, నా పేరు సోమనాథ్. ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ కేసీఆర్ గారు వస్తేనే బాగుంది. మీరు కేసీఆర్ పార్టీనా? అలాంటి పార్టీ అని కాదు, బాగా చేస్తున్నారు కదా, వాటర్ కానీ కానీ సిటీలు కరెంటు కానీ అన్ని కూడా చాలా బాగా ఇస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారు ప్రభుత్వం. ఇప్పుడు చాలా మంది కాంపిటీషన్కి ఉన్నారు కదా, అవన్నీ సహజం అమ్మా, అలా అంటారే ఉంటారు ఎవరైనా సరే. ఏదో అనాలిగా ప్రతిపక్షంలోనూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో అనాలి కాబట్టి అట్లా అంటానే ఉంటారు. ఏమేమి మార్పులు కోరుకుంటున్నారు ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో? ఏమేమి మార్పులు అంటేనమ్మా? అంటే ఏమేమి అభివృద్ధి చెందాలి? సంక్షేమ పథకాలు కొత్తగా ఎలాంటివి తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నా? విద్యా ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం ఫ్రీ అయితే చాలా బాగుంటుంది అని లెక్క. అంటే అంతకు మించి ఈవేళ మీడియం పీపుల్ అంటే 80% పీపుల్ మన ఆర్థికంగా దెబ్బతింటే కారణం ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటే ఇంకన్నీ బాగానే ఉంటాయి కదా. ఫైనాన్షియల్గా ఇబ్బంది అంటే ఆరోగ్యమే ఇబ్బంది. అంటే చాలా మంది అంత డబ్బు పెట్టలేకపోతున్నారు కదా, అంత డబ్బు పెట్టలేం కాబట్టి ఆరోగ్యం కూడా ఫ్రీ ఇస్తే చాలా మంచిది. అంతే, అంతకు ఇంకా మిగిలిన ఫ్రీలు మానేసినా పర్వాలేదు కానీ ఆరోగ్యం. మరి పెట్రోల్ రేట్లు, కరెంటు, ఇవన్నీ కరెంటు బాగానే ఇస్తున్నారుగా. పెట్రోల్ రేట్లు అంటే ఇంకా అలా పెరుగుతానండి, అందరికీ ఇప్పుడు మనం దాన్ని ఏం అనలేం కూడా. ఇది
పెరుగుతుందని ఎందుకు అనాలా, అలా మన ఆదాయాలు పెరుగుతున్నాయి అది పెరుగుతుంది, దాని గురించి మనకి ఏమన్నా. కానీ నెక్స్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ వస్తే కేటీఆర్ని సీఎం చేస్తానని అనుకుంటున్నాను. ఎవరైనా చేయనివ్వండి, మనకెందుకు, మనకు బాగా పరిపాలన ఆయన కూడా బాగానే ఉన్నాడుగా, ఎవరైనా చేయనివ్వండి. మనకు ఏంటంటే పరిపాలన కేసీఆర్ గారు ఎలా చేస్తారో కేటీఆర్ గారు కూడా అలాగే చేస్తారని అనుకుందాం, తప్పే వాళ్ళ అబ్బాయే కదా. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ ఉంటుంది కదమ్మ వార్షిక కూడా, ఆయన కూడా పెద్ద ఆయన అయ్యారు, పార్టీ పగ్గాలు ఒకవేళ ఆయన అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అపోజిషన్ పార్టీలో రావాలని చెప్పి కోరుతున్నారు కదా. కాంగ్రెస్ అయితే కొంచెం వెనకబడి ఉంది తల్లి, తెలంగాణ రాష్ట్రాల్లో కానీ రాష్ట్రం విడిపోయాక కోపాలు ఉన్నాయి కొద్ది కొద్దిగా. ఆ ఏపీలో అయితే జీరో ఉంది, తెలంగాణలో అయితే కొద్దిగా ఏమైనా సీట్లు రావచ్చు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. రాజకీయ పార్టీ ఏపీలో జగన్ గారు ఉన్నారు, ఇక్కడ షర్మిల గారు కూడా బాగున్నాం, చాలా బాగా చేస్తారు. అదే షర్మిల గారు కూడా ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నారు కదా, ఆవిడ గురించి తెలంగాణ ఆవిడే కాబట్టి ఆవిడ కూడా ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తున్నారు. అన్ని పార్టీలు బాగోవాలని కోరుకుంటున్నాం, పెద్ద పార్టీలు అయితే తల్లి ఇంకా తెలియదే ఉంది, టీఆర్ఎస్ బాగుంది, అక్కడ ఏపీలో కూడా జగన్ పరిపాలన కూడా బాగుంది. రెండోది ఏంటంటే ఓ సీఎం గా అయిన తర్వాత జగన్ గారు పథకాలు అవి బాగా పెట్టారు, పెదల చేతికి అన్ని ఆన్లైన్ లో అందుతున్నారు. అంతకుముందు అయితే దళారులు కొంత తిని కొంత తగ్గి ఇప్పుడైతే డైరెక్ట్ ఖాతాల్లో వేసేస్తున్నారు, బ్యాంక్ ఖాతాల్లో. బాగుందమ్మా పరిపాలన, ఏపీలో బాగుంది, ఇక్కడ కూడా బాగుంది. ఆశ లేదు, ప్రతిపక్షాలన్నీ కూడా ఇవే రావాలని ఉంటుంది, పది ఓళ్ళకి ఆశ అయితే ఉంటుంది, ఎవరికైనా వస్తుంది రావాలని తిరుగుతుంది జనాల్లో ఉంటుంది. అది పరిపాలన అయితే రెండు రాష్ట్రాల్లో బాగున్నాయమ్మా, మళ్ళీ జగన్ గారే రావాలని మేము కోరుకుంటున్నాం, ఇక్కడ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం తల్లి. మీ ఛానల్ ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెసా? మీరు రేవంత్ రెడ్డి గారు అభిమానులా? అభిమానులు కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే మాకు అర్థం ఉంది. అంటే వాళ్ళు ఏమేమి చేశారు ఇప్పుడు వరకు? ఏం చేసినా ఏంటంటే ప్రజల గురించి మేము చేస్తాం, తెలంగాణ కాకపోతే కూడా చేస్తుంది కాదండే, కొన్ని పనులు చేసి కొన్ని పనులు పెండింగ్ పడితే సచ్చి వాళ్ళు వస్తూనే ఉంటాయి. పెండింగ్లో ఉండడం వల్ల మీరు కాంగ్రెస్ని ఎన్నుకున్నారా? అట్లానే కాదు, ఏదైనా ప్రజలకు ఉపయోగ పని ఇనుములు చేస్తూ చేస్తూనే అంటే కొన్ని చేస్తున్నారు కొన్ని వల్ల అట్లే. మరి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే చేస్తుందని ఎలా అనుకుంటుంది? చేస్తుంది ఎలాగంటే వాళ్ళు ఇంతకుముందు అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అందుకనా. ఓకే, మరి కేసీఆర్ గారు ఇప్పుడు ఎలా చేస్తున్నారు? బాగానే వస్తుంది, పరిపాలన అన్నీ బాగానే ఉన్నాయి. ఏమేమి కోరుకుంటున్నారు, ఇంకా ఏమేమి రావాలనుకుంటున్నారు పథకాలు లాంటివి? పథకాలు అంటే ఇప్పుడు హైదరాబాద్ ఒక్క డెవలప్మెంట్ అవుతుంది, అటు కేటీఆర్ ఉన్నదనుకో, సీఎం అయినందుకో, అక్కడ వరంగల్ డెవలప్మెంట్. మా మహబూబ్నగర్ ఎప్పటి నుంచి అని వాడు ఉంది. మీది ఏ ఊరు? మీది మహబూబ్నగర్. ఇప్పటి వరకు మాకు ఒక ఇండస్ట్రీ వచ్చింది లేదు, తెలంగాణ వచ్చింది అని ఒకటే కానీ ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు కలిసాం తెలంగాణ ఒక ఇండస్ట్రీ వచ్చింది అనుకో, మహబూబ్నగర్లో ఒక 10 మందికి ఉద్యోగాలు ఇస్తే మా పిల్లలు బాగుపడతారు కదా మేడం, అంతేనా? అంతే. మాకు ఒకవేళ మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, రేవంత్ రెడ్డి సీఎం అయితే మాకు ఇండస్ట్రీ వస్తాను కొంచెం ఆశ అంతే, మా డిస్ట్రిక్ట్ అయినా కాబట్టి ఏమన్నా మాకు ఇండస్ట్రీ వస్తే మా పిల్లలు బాగుపడతారు అంటే భవిష్యత్తులో. అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో అవేం చేయట్లేదు అంటారు? కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన చేయనకెళ్ళి, కానీ మా మహబూబ్నగర్కి అయితే మాకు ఒక ఇండస్ట్రీ వచ్చింది లేదు, రోడ్లే లేవా. మా వ్యవసాయ మంత్రి నేను ఉన్నాడు, కేసీఆర్ నుంచి వన్పాడు జిల్లా కొనికి రోడ్డు డబుల్ రోడ్ సక్క లేదు. మరి మీరు కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు? నేను కంప్లైంట్ ఇస్తే ఇంతమంది ఎంతమంది ఇచ్చినా పట్టించుకోవట్లేదా? తెచ్చుకుంటామంటే ఇప్పుడు నేను ఒకటి ఏంటంటే మా జిల్లా అభివృద్ధి కోరుకున్నాను అంతే, నేను కావాల్సింది అంతేనే కారణం. ఎవరికి వాళ్ళు అదే, మా జిల్లాకు మేము అభివృద్ధి కావాలా వద్దా? ఇప్పుడు వాళ్ళు సీఎంలు వాళ్ళు ముఖ్యమంత్రి చెప్పి వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారే, మా మహబూబ్నగర్ జనాభా ఎక్కువ ఉన్నది, ఎప్పటి నుంచే అనుకోవడం జిల్లా. మా ఇప్పటికి తెలంగాణ వచ్చిందని ఒకటే కానీ మాకు ఇండస్ట్రీలు వచ్చి, మా ఇప్పుడు ఉన్నపాటి జిల్లా, దానిలో కలిసి ఒక 4 ఇండస్ట్రీలు వస్తే దానిలో ఒక 2000-3000 మంది ఉద్యోగాలు చేస్తే ఎంత బాగుంటుంది, డెవలప్ అవుతుంది అందరికి. అంతే, ఎవరైనా డెవలప్ అవ్వాలని కోరుకుంటారు? మాకు గవర్నమెంట్ ఉద్యోగం అని కోరుకుంటలే, కనీసం ఇప్పుడు బయట ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాం మేము, ఇండస్ట్రీలో ఎంతమంది ఉద్యోగాలు ఎక్కడెక్కడ దేశం నుంచి వస్తున్నాం, ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాం. అదే మా జిల్లాలో ఉన్నది అనుకో, మా వ్యవసాయాలు చేసుకుంటా మా పిల్లలు ఉద్యోగం చేస్తున్నాం, వస్తాం కదా మేడం. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళేదానికన్నా ఇక్కడే ఉండి చేసుకోవాలి అని అనుకుంటారు. తప్ప మేడం చెప్పు, తప్పలేదు. అంటే ఇప్పుడు రేవంత్ గారు వస్తే ఇవన్నీ మీకు వస్తాయి? ఆశ ఏంటంటే
రేవంత్ రెడ్డి వస్తే మాకు ఆ జిల్లానే కాబట్టి నగర జిల్లానే కాబట్టి మాకేమైనా డెవలప్మెంట్ చేస్తామని ఆలోచన. ఓకే, మీ కోరిక మేరకు రేవంత్ రెడ్డి గారు మాకు వ్యవసాయ మంత్రి రెడ్డి నేను మేము రైతుల గురించి అవి చేస్తున్నా ఇవి చేస్తాం చెప్తున్నాడు, సీఎం కూడా చెప్తున్నాడు 100,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి ఇన్ని కోట్ల లక్షలు చేసి చేస్తున్నాడు కదా, 100,000 రూపాయలు రైతు మేడం డబల్ బెడ్రూమ్ కట్టిస్తాను కట్టించారా మరి అది చెప్తాను డబల్ బెడ్రూమ్ కట్టిస్తాను చెప్పి మా ఊళ్ళు ఎప్పుడో ఓపెన్ చేసినారు కాలం వేసి అవి పుచ్చు పట్టిపోయినాయి జంగు వచ్చిపోయినాయి. మళ్ళీ మా ఊరిని మెంటపల్లి గ్రామాన్ని నీరన్ రెడ్డి దత్తత తీసుకున్నాడు. ఎవరు? నీరన్ రెడ్డి. ఓకే, వ్యవసాయ మంత్రుడుగా నీరన్ రెడ్డి దత్తత తీసుకున్నాడు మా ఊరు తీసుకొని ఏం చేశారు, ఏమన్నా అభివృద్ధి చేశారా? చుట్టుముట్టుగా రోడ్ వేసిండు, అవుటరింగ్ రోడ్ వేసి చిన్న గ్రామంలో. కాకపోతే ఒకటి ఏంటంటే మాకు కూడా ఇండస్ట్రీలకు వస్తే మా పిల్లలు కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, కొంచెం జాబులు చేసుకుంటే బాగుపడతానంత తప్పితే మాకు అక్కడ గవర్నమెంట్ ఉద్యోగాల వల్ల గవర్నమెంట్ ఇండస్ట్రీలు కోరుకుంటలే. ఇప్పుడు ఎలక్షన్స్ లో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు ఫైనల్ గా? ఎలక్షన్ టైం చేయాలి ఎలాగో రేవంత్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేశారు కాబట్టి అట్లానే కాదు అంటే నేను ఓటు ఆయన చేస్తాను కాదు, నేను చెప్పేది ఒకటి ఏంటంటే మాకు అభివృద్ధి కావాలి. అది ఎవరైతే ఏంటి మీకు అభివృద్ధి చేయాలి ఎవరైనా అంటే ఇప్పుడు మిస్టర్ ఎవరైనా సీఎం కావచ్చు ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు డబ్బు ఉంటే నేను కూడా ఎమ్మెల్యే పోర్ట్ చేయొచ్చు, నేను భారతీయ పౌరుడే కదా నేను కూడా పోర్ట్ చేయొచ్చు కాదండి, కానీ మనం పని చేసుకున్నాం కాబట్టి ఏదంటే మా పిల్లల కన్నా భవిష్యత్తు బాగుంటుంది అని అంతే. ఓకే, థ్యాంక్ యూ.